ఇవాళ మంగళవారం కదూ అవును నేను వచ్చి చాలా రోజులైంది ఎల్లుండి వెళ్దాం అనుకుంటున్నాను ఏమంటావు సరే బాబాయ్ ఎల్లు చూడు వెళ్ళేలోగా కోడి కూర గారెలు తినాలని ఉంది ఎప్పుడో నైన్టీన్ పాకెట్లు తిన్నాను అట్టాగే వండుతానే నువ్వే తిను తిన్నాను డబ్బులు ఇవ్వంతా అంటే రూపాయి అరవై పైసలు ఇంకేనా పెద్ద నోటు ఉంది కానీ అమ్మాయి కిరణ్ గురించి పంపించు ఇచ్చి పంపించు ఏమిటా తినకుండా తెల్ల మోసం చూస్తున్నావా ఇక్కడ ఏంటి ఇక్కడ అదే లేదే ఏమయ్య పర్వాలేదు ఏమిటి బాబా ఇది ఐస్ ఫ్రూట్ అన్న నా గుట్టలన్నీ పడి చూచు పైగా డబ్బు డబ్బు ఏమన్నా ముచ్చారు నా మొహం చూడు ఎలా ఉందో పండుకొచ్చురాగా డ్యూటీ కన్నా చాలా తిరిగి తోరు సీత సీత ఏమండి మరిడి గారు ఉత్తరం రాశారు ఏమని మన రవి పుట్టినరోజుకి భార్యాభర్తలు ఇద్దరు వస్తారట అలాగా చూసావా మరి వాడు మెడ్రాస్ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించాడంటే అది నాకెంత గర్వకారణం కాదు మరి దీనికంతటికీ కారణం నా డిసిప్లిన్ మన రవి అంతకంటే గొప్పవాడు కావాలి అబ్బా అవుతాళ్ళండి పాపం ఈ రోజు వాడికి తలనొప్పిగా ఉందట అందుకని తమరు రాయబారం వచ్చారు అవునా మీ డిసిప్లినే నన్ను రాయబారినిగా చేసింది సర్లే తలనొప్పితో చదవటం తప్పు పడుకోమని చెప్పు మరి రాణి రాణికేమైంది అది మాత్రం ఒంటరిగా ఏం చదువుతుంది ఓహో ఇది తమ సలహా కాబో సర్లే దాన్ని కూడా నిద్రపమ్మను దీనికి బదులు తెల్లవారుజాము లేచి ఇద్దరిని చదువుకో రవి రవి ఏంట్రా నాకు రూపాయి అంటే ఇవ్వు ఎందుకు లాటరీ వేద్దాం లాటరీనా అవును బలా డబ్బులు వస్తాయి దాపదం ఒకటికి రెండు రెండుకి నాలుగు ఐదు పది రూపాయలు దీంతో మా చెల్లై బొమ్మలు కొనుకెళ్తా నేను లడ్డూలు కొనుక్కుంటా పద పద మందులు తెచ్చివాయండి డాక్టర్ గారు ఈ రాత్రి గడిస్తే కానీ ఏ సంగతి చెప్పలేను ఆరు మందులా రే చంద్రం సీసీకి ఓపెలు ఉంచు అదేమిటండి వాడికి గట్టి జోబి అయినా ఉంది డాక్టర్ గారు మందులు రాసిచ్చింది జేబులో పెట్టి దాచుకోవటానికి కాదు నన్ను ఏం చేయమంటా చెప్పు రెండు రోజులు అయితే గానీ జీతాలు రావు మందులు అప్పుడే కొందాం అంతవరకు నా బిడ్డ ఇలా సావు బతుకుల మధ్య నలిగిపోవలసిందేనా అందుకని అన్న ఏం చేయమంటా అప్పులో ఊరేగమంటావా నేను ఊరేగినా కూడా నన్ను చూసేవాడు అమ్మ అప్పిస్తాడు అదేదో నువ్వు కనసం తీసుకోవాల్సిందే నా వల్ల కాదు నాయన ఆయన ఇట్లాంటి అట్టంతా భగవంతుడి చూడు మీద భారం వేసి చూసుకోవాలి కాని డాక్టర్ రాసిచ్చిన మందులు కొనసాకి మెంగసాకి మనం ఏమన్నా లక్షాధికారులు అమ్మా ఎవరు లేనట్టున్నారే సీతమ్మ తల్లి మాయదారి దేవుడు ఇందులో సగం అన్న నా కొడుక్కి ఇవ్వకూడదు అలాగే బాయ్ బాయ్ సత్తాను వచ్చేసారండి చూడు రేపు మన రవిబాబు పుట్టినరోజు కదా ఇలాంటివి బాగా జ్ఞాపకుంటాయి అయ్యా తిండి విషయం కదా సరే బర్త్డే కేక్ ఒకటి ఆర్డర్ చేసి కొంచెం పెద్ద సైజ్ది రేపు 8 గంటలకల్లా మన ఇంటికి వచ్చినట్టుగా చూడు అలాగే అరే పర్స్ మర్చిపోయానే దాని దేవుడు రేపే వచ్చుగా ఎట్లా మనకి ఇచ్చేవాడేగా
బొమ్మలన్నీ నాకే తెచ్చావా? నీకేనమ్మా, రేపు నా పుట్టినరోజుగా, అందుకని నీ కానుక తెచ్చాను. ఇదిగో ఈ బొమ్మ చూడు, అత్యమ్మ నమ్మలాగా ఉంది. ఈ బొమ్మ చూడు, అత్యం నాన్నలాగా కోపంగా ఉన్నాడు కదా. ఇచ్చుడు ఏది మీద అంబారి. ఇది పెళ్లి కూతురా? అవును, నేను పెద్దయ్యాక నీ పెళ్లికి ఇట్టాగి అంబారి కట్టించి ఏనుగు మీద ఊరేగింపు చేస్తాను. ఓ అన్నయ్య, ఈ బొమ్మ చూడు, ఇది నీ బొమ్మ, దీన్ని నేను అన్నయ్య అని పిలుస్తాను. అమ్మో, నాన్నగారు వస్తున్నారు. వచ్చేస్తున్నారు, త్వరగా. పర్సులో డబ్బు ఏమైనా తీసావా? లేదే, నేనేం తీలేదే. మరి ఏమైంది? పర్సులో డబ్బు ఏమైనా తీసారా? ఆ బొమ్మలు ఎక్కడవి? అన్నయ్య తెచ్చాడు. ఎరా, ఎక్కడ తీసుకొచ్చావు, ఎలా తీసుకొచ్చావు, నిజం చెప్పు. ఈ పర్సులో డబ్బు తీసావా లేదా? అయినా అంత డబ్బు వాడేం చేసుకుంటాడండి బాబు. నిజం చెప్పు, నిజం చెప్తే నాన్నగారు ఏమన్నారు చెప్పరా? మరే, మరి బజార్లో కాయ రోజా కాయ ఆటాడి డబ్బు గెలుచుకున్నానమ్మా. నువ్వు ఆ బజార్ వెధవులతో కలిసి జూదం ఆడేవా? మళ్ళీ ఎప్పుడు చేయు కదా. ఏమండి, ఈ రాత్రికి నువ్వు ఇక్కడే పడి ఉండు, నీకు ఇదే శిక్ష. నాన్న తలుపుతారు నాన్న. కాయ రాజా కాయ్, కమాన్ బాబా, రూపాయి 2 రూపాయలు, 2 రూపాయలు, 4 రూపాయలు. కాయ్ బాబా, కాయ్. నా డబ్బులన్నీ పోయినాయి, మా తమ్ముడికి మందులు కొనాలి. ఓ పావాయా, ఇదివరకు గెలిచినప్పుడు. అమ్మా, ఊరుకో బాబు, ఊరుకో. అన్నయ్య మందులకు వెళ్ళాడుగా, వచ్చేస్తాడు. వచ్చావా? ఇంత ఆలస్యం చేసేవారా? అదుంగారు సార్, ఆ మందులు నాశాపలేదు. ఏం జరిగింది? ఎవరు బాబు దొంగతనం చేసింది? మీవాడే. వాడు మీ కొడుకేనా? అవునండి, మగపిల్లల్లో పెద్దవాడు వాడే. మీవాడు మా మందుల షాపులో మందులు దొంగిలించుకొచ్చాడు. దొంగిలించాడా? అబద్ధం, వాడికి డబ్బు నేనే ఇచ్చి పంపాను. అప్పు తెచ్చి మరీ ఇచ్చింది బాబు. కావచ్చమ్మా, కానీ ఈ మందులు దొంగతనం చేసి తెచ్చాడాడు. చంద్ర, అవునా? దొంగ నేను ఇచ్చిన డబ్బు ఏం చేసావు? నిన్నే ఏం చేసావు? తీసుకెళ్ళండి, మీ ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకోండి. మేము దరిద్రులమే కానీ దొంగలు మాత్రం కాదు. వీడు నా కడుపున చెడు పుట్టాడు. అమ్మా, నన్ను అలా పిలవద్దు. వెళ్ళు, తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి.
Ah!